10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఆనందంగా ఉన్న అన్నదాతలు 4 నెలల కాంగ్రెస్ పాలనలో రోడ్డెక్కుతున్నారు. 6 గళం కష్టపడి పండించిన ధాన్యం అకాల వర్షం బారిన పడి తడిసి ముద్దై మొలగెత్తక ముందే కొనుగోళ్లు చేయండి మహాప్రభ అంటూ ఆందోళనకు దిగుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల అనుపురంలో రైతులు రోడ్డెక్కారు. కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారిపై వరి ధాన్యం బస్తాలతో బయటయించి రాస్తారోకో నిర్వహించారు. వర్షాకాలం సమీపిస్తున్న ప్రభుత్వం అధికారులు ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం మగ్గుతుందని, 6 గళం కష్టపడి పండించిన పంట అకాల వర్షాలతో తడిసి ముద్దవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి రైతులను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల రాస్తా రోకతో కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారిపై సుమారు గంటన్నర పాటు ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పరిస్థితి క్షణక్షణానికి దిగజారిపోతుండటంతో స్పందించిన పోలీసులు జోక్యం చేసుకుని కొనుగోళ్లు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఎవరు అత్తలేరు, లారీలు అత్తలేవు అంటున్నారు. ఏ అత్తకాడు అత్తలేడు, మరి మేము బయట అమ్ముకుంటామని అనుకుంటున్నాం. మీరు ఏదన్నా చెప్తే, నిర్ణయం చెప్తే బయట అమ్ముకుంటాం. ఇక ఏదో ధరకు మొలకలు అత్తలేదు. ఇక మేము మొత్తానికి ఇది ఆరుగాలం చేసి ఇప్పుడు మొత్తానికి అత్తలేరు. ఈడికి 4 రోజులు అవుతుంది ధాన్యం ఇక్కడ పోసి అవు మొత్తం. ఇప్పుడు 2 వానలు వాడినాయి. తిర్రమర్ర చేసుకుంటా 4 రోజులు అవుతుంది ఇక్కడనే ఉంటున్నాం. లారీలు వస్తలేవు, కొనుగోలు చేస్తలేరు. అక్కడికి పోతే కటింగ్ అంటుర్రు, మరి ఇక్కడనేమో కటింగ్ వద్దంటుర్రు. అక్కడ అక్కడికి పోతేనేమో కటింగ్ జరుగుతున్నాయి. మరి ఫస్ట్ ఏమో 41,600 పెట్టిర్రు, ఇప్పుడేమో 42 దోపుతుర్రు. మరి కటింగ్ లేదని గవర్నమెంట్ అంటుంది. మరి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో రైతులు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం బస్తాలతో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2 నెలలు గడుస్తున్నా రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చి రైతుల సమస్యలు తీర్చే వరకు కదిలేది లేదంటూ భీష్మించారు. ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.